వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణలో ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన, అసహనం పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆ పార్టీ నేతల ఆగ్రహాలు, రెచ్చిపోవటాలు చూస్తుంటే గెలుపు మీద అనుమానంతో ఉన్నారేమో అనిపిస్తోంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కూడా భాష విషయంలో, బెదిరింపుల విషయంలో బీఆర్ఎస్ నాయకులను మించిన వాళ్ళు తెలంగాణలో లేరు. కాకపోతే రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ధోరణులు కొంతవరకు తగ్గిపోయాయి. అయితే ఇప్పుడు ఎన్నికల సీజన్లో మళ్ళీ మొదలయ్యాయి. వాస్తవానికి తెలంగాణలో 7-8 నెలల క్రితం వరకు కూడా బీఆర్ఎస్కి ఎదురులేని పరిస్థితి ఉంది. అప్పట్లో బీజేపీ కూడా బలంగా బరిలో ఉండటం వల్ల ముక్కోణ పోటీలో బీఆర్ఎస్ ఈజీగా బయటపడిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ 2-1 అని జనం నమ్మారు. మజ్లిస్ పార్టీ కూడా ఈ 2 పార్టీలకు తోకలాగా మారిందని హైదరాబాదేతర ముస్లింలు బలంగా నమ్ముతున్నారు. కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి మీద తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆయన దగ్గరుండి డిజైన్ చేయించిన కాళేశ్వరం ప్రాజెక్టు బీటలవారి. ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులు గ్రామాలకు వెళ్ళి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కేటీఆర్ చేసిన కామెంట్లు అప్పటి వరకు సానుకూలంగా ఉన్న సీమాంధ్రులను కూడా రెచ్చగొట్టాయి. వీటన్నిటికీ మించి కేసీఆర్ కుటుంబ ఆధిపత్య ధోరణి, అహంభావ వైఖరి మీద తెలంగాణ ప్రజల ఆగ్రహం పెరిగింది. దీంతో సాఫీగా సాగుతున్న బీఆర్ఎస్ పయనం ఒక్కసారిగా ఒడిదుడుకులకు లోనైంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ డి అంటే డి అంటున్నాయి. దక్షిణ తెలంగాణతో పాటు వరంగల్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లోనే బీఆర్ఎస్ నేతలు సంయమనం కోల్పోతున్నారు. నామినేషన్లకు ముందే కరీంనగర్లో ఆ పార్టీ నాయకుడు గంగుల కమలాకర్ సీమాంధ్రులకు హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్కు ఓటైన సీమాంధ్రులను తరిమి కొడతామన్నారు. ఆ పార్టీ అగ్రనాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మొన్న ఎన్టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ తాను కేసీఆర్ అంత మంచివాణ్ణి కాదని, ఈ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుని వాళ్ళ సంగతి తెలుస్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక సాయం చేసే వాళ్ళందరూ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు. బిల్డర్ల సమావేశంలో కూడా ఇదే విధంగా బెదిరింపు ధోరణితో మాట్లాడారు. తాము లేకపోతే హైదరాబాద్ అధోగతి పాలవుతుందని కూడా పదే పదే చెప్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వచ్చు, ఏ పార్టీనైనా గెలిపించవచ్చు. కానీ మా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ సంగతి తెలుస్తానంటాం నియంత స్వభావానికి నిదర్శనం. తెలంగాణను పూర్తిగా గుప్పెట్లో పెట్టుకున్న కేసీఆర్ కుటుంబం తమ పట్టు సడలిపోతుందన్న భయంతో సంయమనం కోల్పోతుందేమో అనుకోవాలి. హైదరాబాద్ ఇప్పటికే జాతీయ స్థాయిలో 5 పెద్ద నగరాల్లో ఒకటిగా ఉంది. పెద్ద ఆదాయాన్నిచ్చే నగరంగా కూడా ఉంది. అధికారంలో ఎవరున్నా దీన్ని ఆపలేరు. కాబట్టి మేముంటేనే హైదరాబాద్ ఉంటుందనే వాదన అర్ధరహితం. ఇక హరీష్ రావు గారైతే దాడులు చేయడంలో, ఎదురుదాడులు చేయడంలో దిట్ట. అదే ఎన్టీవీ ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగిన విలేకరులను మీరు కాంగ్రెస్ కార్యకర్తలంటూ హరీష్ రావు ఎదురుదాడి చేశారు. స్లీపింగ్ కామెంట్స్ చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి స్లీపింగ్ కామెంట్స్ అంటే ఏంటో నాకైతే తెలీదు. నిఘంటువుల్లో కూడా ఎక్కడ పదం కానీ దానికి అర్థం కానీ దొరకలేదు. ప్రెస్ మీట్లలో విలేకరులు ప్రశ్నలు అడగటం ఎప్పుడో మర్చిపోయారు. చెప్పింది విని రాసుకొచ్చేవాళ్లే ఉన్నారు. ఎవరైనా ఒకరో ఇద్దరు అడగాలని ప్రయత్నం చేసినా వాళ్ళని హేళన చేయటం పరిపాటిగా మారింది. కానీ ఇక్కడ ప్రత్యేక కార్యక్రమం కాబట్టి విలేకరులు ప్రశ్నలు అడిగారు. దాన్ని హరీష్ రావు ఓర్చుకోలేకపోయారు. ఉక్రోషంతో అడిగిన వాళ్ళ మీద పార్టీ ముద్రేశారు. ఇక కేసీఆర్ గారు కూడా బహిరంగ సభల్లో సంయమనం కోల్పోతున్నారు. ఇవాళ పాలకుర్తి, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో ఆయన తీరు ఇందుకు నిదర్శనం. ఆయన ప్రసంగిస్తుండగా విజిల్స్ వేశారని సభకు వచ్చిన వాళ్ళని, మీరు మనుషులు కాదా, హౌలేగాళ్ళకు బుద్ధి లేదు, మాట్లాడమంటారా పొమ్మంటారా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకో మాట, ఇది చాలా సీరియస్ మాట, మీరందరూ కూడా వినాలి. ఎవరు రావాడు ఆగబట్టనుగానే గత మంది మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను, ఏమరుస్తున్నారు, హౌల బుద్ధి లేదా నీకు అని ఆపండి, పిచ్చోడు అయింది. ఇంకొకటి చాలా డేంజరస్ మాట ఉన్నది, నేను మాట్లాడాను పోవాలరా. తన ప్రసంగాల్లో ఓడిపోతే ఏమవుతుంది, ఇంట్లో కూర్చుంటాం, పెద్ద పెద్ద మహానాయకులే ఓడిపోయారనే మాటలు కూడా పరిపాటిగా మారాయి. బీఆర్ఎస్ నేతల తీరు, వాళ్ళ మాటల తీరు, వాళ్ళ అసహనం చూస్తుంటే గెలుపు మీద అపనమ్మకం ఏర్పడిందేమోనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.